తెలంగాణ రాష్ట్రంలో పేదల భూములకు రక్షణ లేకుండా పోయిందని, అదేవిధంగా అమాయకుడిపై దౌర్జన్యం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమంగా పట్టా చేసుకున్న వారిపై రెవెన్యూ అధికారుల చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని, అక్రమ పట్టా మార్పిడి చేసిన వారిని శిక్షించాలని కేవీపీఎస్ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా బోమ్రాస్పేట మండలం మహంతీపూర్ గ్రామానికి చెందిన తలారి స్వప్న పట్టాభూమి అయిన సర్వే నంబర్ 526 ఈ విస్తీర్ణం 27 గుంటలు, సర్వే నంబర్ 655 ఈ 1.5 గుంటల భూమిని 2009లో తన తల్లి తలారి లలితమ్మ కూతురు మైనర్ అయినందున తన మరిది హన్మయ్య గారిది ఎన్గా పెట్టి దానపత్రం కింద ఎస్ఆర్ఓ కార్యాలయంలో రాసి ఇవ్వడం జరిగింది. ఇట్టి భూమిని స్వప్న యొక్క పాలె వాళ్లు అక్రమంగా రికార్డులు తారుమారు చేసి పట్టా చేసుకోవడం జరిగిందని కలెక్టరేట్ ఏవో అధికారిక వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హలయా దాసరి రాష్ట్ర నాయకులు అంబాదాస్, బీసీ సంఘం డివిజన్ నాయకులు ఊరిబయట లాలప్ప, చంద్రయ్య, బాధితులు తలారి స్వప్న, తలారి లలితమ్మ, రాములు, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. నశించాలి అధికార పార్టీ మొండి వైఖరి, నశించాలి నశించాలి జిల్లా అధికారుల మొండి వైఖరి, నశించాలి నశించాలి చాలి జిల్లా అధికారుల నిర్లక్ష్యం మొండి వైఖరి, నశించాలి నశించాలి న్యాయం చేయాలి బాధితులకు వెంటనే, చేయాలి చేయాలి న్యాయం చేయాలి బాధితులకు వెంటనే, చేయాలి చేయాలి పరిష్కరించాలి ల్యాండ్ సమస్యలను వెంటనే, పరిష్కరించాలి 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 ల్యాండ్ సమస్యలను వెంటనే, పరిష్కరించాలి పరిష్కరించాలి.